రాధగారు మీరా? రాధగారు ఐమ్ సో సారీ, ఏదో పరధ్యానంలో డ్రైవ్ చేస్తూ అయ్యో చీరంతా పాడైపోయింది, కారెక్కండి. అది కాదు మాధవి, నేనేం మాట్లాడదు, కారెక్కండి, రండి రండి. మీ ఇల్లు చాలా బాగుంది. నేను ఆ చీర మార్చి ఇది కట్టుకోండి. అయ్యో అది ఉతికించి పంపిస్తాను. మీరు నన్ను మరీ మొహమాట పెట్టేస్తున్నారు. మీకు అలా అనిపిస్తుందేమో గాని నాకు మాత్రం చాలా గిల్టీగా ఉంది. ఇది కట్టుకోండి ప్లీజ్. వన్ సెకండ్, కాఫీ తీసుకొస్తాను. రాధని నా ఫ్రెండ్, పక్క వీధిలోనే ఉంటారు. మీరు మా వారు? అరే మీ వారిలో మా వారి పోలికలున్నాయే. భర్తల విషయంలో కూడా మనిద్దరి టేస్ట్ ఒకటేనేమో. క్షమించాలి, మావిడనుకుని వచ్చేసాను. పర్లేదండి, మా వారు కొంచెం అల్లరి టైపులు అండి. మా వారు కూడా అంతే. ఒకసారి బాత్రూమ్ లో పని మంచి స్నానం చేస్తుంటే వెళ్ళి కావాలని చేసుకున్నారా? ఆ పని జరిగేది కానీ సమయానికి నేను వెళ్ళి కొంప మునిగేలా ఉంది. అమ్మాయి అమ్మాయి అమ్మాయిని పిల్లరా బాబు, ఆకలింది అర్జెంటు. ఏంటా సౌజ్యలేంట్రా? నీ గొంతు కొయ్యా, అరుపులే విట్రా. ఇప్పుడు నువ్వు అమ్మాయిని పిలిస్తే ఇద్దరు వస్తారు. ఈ గ్యాప్ లో ఇంకో పిల్లకి తాళి కట్టేసావా? నీ బొంద మొదట తాళి కట్టిందే. రాధా ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఈ చీర మీకు బలే సూట్ అయింది. అరే ఇదేంటి, నేను చూడలేదు. ఈ కొంగు చివర చిరిగింది. ఈ లాండ్రీ వాళ్ళకి వేస్తే అంతే. అరే ఇది నా చీరే. మీ చీర? అంటే ఇలాంటి చీర నాకు కూడా ఉంది. దాందే ఉంది, చీరను పోలిన చీరలు ఉండవు. అది కాదు మధవి, పైగా నా చీర కూడా ఇక్కడే చిరిగుంది. పోన్లేండి, వేరే చీర మార్చుకోండి. లేదు లేదు పర్లేదు. సరే రండి కిందికి వెళ్దాం. రే రాధ నిన్ను చూసిందో, వెళ్ళ. ఓకే అది సరే, వెళ్ళరా. అన్నయ్య గారు. అన్నయ్య గారేంటి? ఆయన మా మావయ్య గారు. ఆయన మీకు మావయ్య గారు అయితే అవ్వచ్చు, కానీ ముందు నాకు అన్నయ్య గారు కదండి. అదేనమ్మా, నీకు నిజంగా అన్నయ్యనైనా సొంతం నేను ఎలాగైతే కానో, మాధవికి మావయ్యనైనా సొంత మావయ్యని కాను. అదేంటండి, సొంత మావయ్య కారా? కాదంటే కాదని కాదమ్మా. అదేనమ్మా, నీ భర్త కన్న తండ్రిని కాదు కదా, కన్న తండ్రికి తమ్ముడు అన్నమాట. అంటే సొంత తండ్రిని కాదులే కదా. ఎరా వేళ కాని వేళ జోకులేంటి బాబాయ్. అన్నయ్య గారు మీరు వీరికి బంధువుని ముందే చెప్పలేదేమిటి? అది ఏది నాకు తెలిసింది మనమే కదా. ఈయన అమ్మవారు ఒకే ఆఫీస్ లో పనిచేస్తున్నారు. చెయ్యట్లేదు, చేసేవారు పెళ్ళయ్యాక మానేశారు. పెళ్లి కూడా అయిందా? ఈ విషయం కనీసం మావారైనా చెప్పలేదేమిటి? అది చెప్పడానికి వీల్లేని పెళ్లి, రిజిస్టర్ మ్యారేజ్, వర్ణాంతర. వర్ణాంతరం అయితే ఏమిటండి, మీ ఇద్దరు కలిసి మా ఇంటికి భోజనానికి రావాలి. ఇద్దరం కలిసా? వీలు పడదు. ఆవిడ పెళ్ళైన వారంలో క్యాన్సర్ తో పోయింది. అదేమిటి, అప్పుడే పెళ్లి అవడం, ఆవిడ చనిపోవడం జరిగిందా? ఏమండి, తర్వాత మావయ్య గారి పెళ్లి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, నాకేమీ అర్థమే కాలేదు. మాధవి వెళ్ళొస్తాను. అలాగేనండి. ఏమండి ఒకసారి రాధని మా ఇంట్లో డ్రాప్ చేసి రాకూడదా? నేనెందుకు బాబాయ్ డ్రాప్ చేయాలి? రాదు కదా. అలాగే నేనే డ్రాప్ చేస్తానులే. రండి. అమ్మయ్యా వాళ్ళు వెళ్ళేది మా ఇంటికేగా, డౌట్ ఎందుకు? అమ్మో ఏమో ఎటెళ్ళో. మాధవి అని మన కాలనీలో కొత్తగా పరిచయం అయిన ఆవిడని చెప్పేనే వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నా.
ఏంటో వెతుకుతున్నా. చీరండి. ఒంటి మీద ఒకటి కట్టుకునే ఉన్నావుగా. ఇది కదండి ఆకుపచ్చ చీర. నువ్వు కట్టుకుంది ఆ చీరేగా. ఈ చీర మాధవిది. నా చీర ఎక్కడ పెట్టాలబ్బా? అదిగో మళ్ళీ ఇది నీ చీర అంటుంటే ఆవిడ చీర అంటావేంటి? అయ్యో ఇది మాధవిదేనండి. కాకపోతే ఇలాంటిదే నా దగ్గర ఉంది. అదే కనపడి చావడం లేదు. కనబడదు, చస్తే కనబడదు. ఎందుకంటే నువ్వు ఆ చీర కట్టుకున్నావు కాబట్టి. అబ్బా మళ్ళీను, ఇది నాది కాదండి. ఇది ముమ్మాటికి నీదే. కావాలంటే నీ చీర చివరిన చిరుగుంది చూడు. అదే తమాషా, మాధవి చీర కూడా ఇక్కడే చిరిగింది. ఇక్కడే చిరిగిందా? సరిగ్గా ఇక్కడే. బహుశా ఈ టైప్ చీరలకి ఇక్కడే చిరగడం ఫ్యాషన్ అనుకుంటాను. కావచ్చు, కానీ నాదిది. నువ్వు కట్టుకున్నావుగా? అబ్బా ఇది మాధవిది, కానీ నా చీర ఇది. ఇదిగో. ఓకే, ఇది నేను కట్టుకున్నది నా చీర. మాధవిది నువ్వు కట్టుకున్నావుగా? కన్ఫ్యూజ్ చేస్తున్నానండి. కాదు, నువ్వే చేసుకుంటున్నావు. ఇక్కడే ఉంటుంది, తీరిగ్గా వెతుకోవచ్చు. కాదు కాదు కాదు, నేను ఇప్పుడే అదే చీర కట్టుకోవాలి. నన్ను అడిగితే ఇప్పుడు నువ్వు కట్టుకున్న చీర విప్పేస్తే. నీకెప్పుడు అదే ధ్యాస? నా చీర ఎక్కడ పోయింది? ఇక్కడే ఉంటుంది. ఆకలి దంచేస్తుంది, ముందు టిఫిన్ తయారు చేయి. ఇదిగో టిఫిన్ అయ్యే వరకు వంటక దాటి బయటకు వస్తే నా మీదొట్టు. ఇంకో చీర తీసుకురాకపోతే కొప్ప మునికెట్టుంది. కావాలండి. చెప్పండి సార్, ఏ చీర కావాలి? అది ఆకుపచ్చ చీర సార్. అదిగో ఆ అమ్మాయి కట్టుకుందే ఆ చీర. ఓ అలాంటి చీర? అలాంటిది కాదండి, అదే చీర. ఏమండి ఏమండి, నాకు ఆ శారీ కావాలండి. రథ కొంప తీసి ఈ చీర కాదు కదా? భలే వరే, ఇదేనండి. మీకెక్కడ దొరికింది? కొనుక్కొచ్చా. లేకపోతే ఏంటి, మనసం కింద దొర్లుతోంది. గమ్మ చూసారా, దీని కూడా ఇంతే సేచ్ చిరిగింది. చింపితే ఉండక చస్తుందా? శంభో శంకర బతికించావు. హాయ్ మేడం, హౌ ఆర్ యూ? ఫైన్ థ్యాంక్ యూ. ఏ చంద్రకళ, అవును నేనే. మంచిగున్నావా? ఎట్లా నడుస్తుంది నీ దందా? సారీ, నేను ఆ వ్యాపారం మానేశాను. మానేసినావు? ఏ పైసలు గిట్ల ఎక్కువై పొల్లు బలిసిందా? రంగుబాయ్, ఇక్కడికి అమ్మాయిలు ఎవరూ రావడం లేదు. నా మాట నమ్ము, దయచేసి వెళ్ళిపో. గట్లేనా? అయితే మళ్ళీ వస్తా తాత. లొల్లు పెడుతుంటవి. ఏయ్ మేం కూడా లేడీసే. హౌ డే యు టచ్ మీ, హూ ది హెల్ ఆర్ యు? వారెబ్బా, అంగ్రేజీ కూడా మాట్లాడుతుంటవి. గట్లయితే రేటు కూడా పెంచుకోవచ్చు. ఏందే మిస్, బుగ్గల్ గిగ్గల్ టోటల్ గా ఫిజిక్ అయితే పర్ఫెక్ట్ ఉన్నది. ఏం తింటవి, డబల్ రొట్టెనా? షట్ అప్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఏయ్ ఎక్కువ తక్కువ అంగ్రేజీలో మాట్లాడినా చెమడాలు తీసేస్తా. కమోష్ చెల్ చెల్, సపోర్ట్ చేయకుండా నడు. ఇగో చంద్రకళ, ఈ పూర్ణి అడ్డకైతే తీసుకుపోతున్నా. ఆయన కొంచెం రోడ్ మాట్లాడుతున్నాడు. అరే నీ మగడా, బిల్కుల్ జబర్దస్త్ ఉన్నాడు. తప్పుకో. నన్నే టకరాయిస్తావులే, ఈ రంగుబాయి అంటే ఏమనుకున్నావు? భారతంలోకి వెళ్ళి మళ్ళీ పుట్టిన సిక్కండిని బే. నేను నిరిసిపెట్టా. నాకు భలే ఐడియా వచ్చిందిరా. నీ దగ్గర ఉన్న డబ్బు మొత్తం నాకు ఇచ్చేయి. 10 నిమిషాలు ఈ కరపత్రం మొత్తం జనానికి అంతకట్టేస్తా. ఇప్పుడే వస్తా. పేపర్ తీసుకున్నాడు కల్లా పెగ్గు పోయిస్తానంటాడేమో వీడు. Thank you.
ఎరా అంటగట్టేశావా? బ్రహ్మాండంగా. ఎలా అంటగట్టావురా? అలాగేంటో, అదే మన బ్రెయిన్. మనకి కరపత్రాలు ఎందులో దొరికాయి? పర్సులు. మరి అందుకే నేను కూడా పర్సులు కొని ఆ పర్సులు ఈ కరపత్రాలు పెట్టి రోడ్డు మీద వరుసగా వేసుకుంటొచ్చా. అమాయకు ప్రజలు ఆ పర్సులు ఏరుకుంటారు, అందులోని పేపర్ తీసి చదువుకుంటారు, ఈ కాపీలు తిట్టుకుంటూ రాసుకుంటారు. ఏవి ఈ పర్సులేనా? రాసుకో, తొందరగా కాఫీ పట్టరా. ఇదిగోండి పాయసం. నేను అడిగింది కాఫీ, పాయసాలు పరమాణాలు నువ్వే తాగు. అవునులేండి, మోసి తీరిపోతే పాయసం చేదైపోతుంది, పెళ్ళం విషయం అవుతుంది. ఏదో పెళ్లి రోజు కదా అని ముచ్చట పడి చేస్తే. పెళ్లి రోజా? ఎవరిది? నాది. సారీ రాధ. అవునులేండి, పూర్వం పెళ్లి రోజు అన్నాక ఎగిరి గంతేసి కార్లు షికార్లు అనేవారు. ఈ మధ్య మీరు మారిపోయారు. అసలు నా తప్పు ఏమన్నా ఉంటే చెప్పొచ్చుగా? ఉంది. ఏమిటి? నాలాంటి మూర్ఖుడైన భర్తని క్షమించడం. లేకపోతే ఏంటి రాధ, పని పని అంటూ కట్టుకున్న పిల్లని అష్ట కష్టాలు పెడుతున్నాను, నా మీద నాకే అసహ్యం వేస్తోంది. అంత మాట అనకండి, మీరేదో చిరాకులో ఉన్నారని గమనించకుండా నేనే ఏదేదో వాగాను. సరే సరే సరే, పెళ్లి రోజు గొడవ ఎందుకు? మనం ఈ రోజు సినిమాకి వెళ్తున్నాం. నిజమే? ప్రామిస్? చేతిలో చెయ్యేసి చెప్పనా, బుగ్గ మీద ముద్దెట్టి చెప్పనా? అవేమీ వద్దు, ముందు పాయసం తీసుకోండి. హలో, ఎవరు? నేను శంభులింగాన్ని. ఎవరు? ఇంకెవరు? మా ఆఫీసర్. చెప్పండి సార్. నువ్వు అర్జెంట్ గా బయలుదేరి మాధవ్ ఇంటికి రావాలి. ఏమైంది? మీ రెండో ఆవిడికి నడుములో నిప్పట. నార్మల్ బాలే వార్ సార్. జగన్ ఇప్పటికి 100,000 సార్లు ఫోన్ చేశాడు. కానీ ఎలా సార్, ఈ రోజు మా పెళ్లి రోజు, మా ఆవిడతో పిక్చర్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాను. మంచినీళ్ళు మంచినీళ్ళు, వెళ్ళకపోతే కొంప మునుగుతుంది. నువ్వు రాకపోతే ఇక్కడ రెండో కొంప అంటుకుంటుంది. ఎలాగో మేనేజ్ చేయి, తర్వాత నీ కర్మ. నాకు అర్థమైపోయిందిలండి, మళ్ళీ ఆఫీసు అర్జెంట్ పని అంతేగా? లేదు డార్లింగ్, అలా ఆఫీస్కి వెళ్ళి ఇలా థియేటర్కి వచ్చేస్తా. నువ్వు టికెట్లు కొని ఓకే ప్లీజ్. సరేనండి. ఏమో నాయనా, ఉదయం నుంచి నడుములో నొప్పని మూలుగుతూ ముసుగు తన్ని పడుకుంది. హాస్పిటల్ తీసుకెళ్లారా? నువ్వు వస్తే తప్ప హాస్పిటల్ రాలని భీష్మించి కూర్చుంది. ఇప్పుడు మాధవ్ ఎక్కడుంది? పైన గదిలో ఉంది. మాధవి ఒంట్లో బాలేదా? ఏమైంది? పాత రోగమే, నడుము నొప్పి తిరగ పెట్టింది. అమృతాంజన రాయమంటావా? దాని తగ్గదులండి, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. మీది బొరకాలి, పాదరసం బుడ్డి, విడిపోయిన కలపటం, కలిసి విడగొట్టడం ఎక్కడిచ్చేది? ఓరి వెరినాన్న, మీ మామ సంగతి ఇప్పుడే ఉందరా? నా పెళ్ళైన కొత్తలో మీ తాతగారు ఆఫీసు ఆఫీస్ అని కలవరించేవారు. ఒక్క చిటకా ఉపయోగించాను. ఊరుకోరా అనే చెప్పేది విను. చెప్పు. అంతే, ఉద్యోగం ఊడేంత వరకు పడగది వదిలితే ఒట్టు పెట్టు. ఇదేంటి థియేటర్? అది తెలుసు, మనం ఎందుకు వచ్చామని. బ్లాక్ లో టికెట్లు అమ్ముకోవడానికి దిగండి. హాస్పిటల్ కంటూ లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ స్ట్రైట్ అని చెప్తూ సినిమా థియేటర్ తీసుకొచ్చిందే. నే సినిమాకి రాను, నాకు చాలా పనుంది. మీరు ఇలాంటి వేషాలు వేస్తారని తెలిసి మా బామ్మ నాతో ఇలాంటి వేషం వేయించింది. దిగండి. హాయ్ రాధా. హాయ్ మాధవి. రాధా, ఇది ఎక్కడికి వచ్చింది? గడ్డం ఉంది కాబట్టి బతికిపోయాను. ఒకరు వచ్చారే మా ఆయన కోసం వెయిటింగ్. మీ ఆయన రారు? రారు. రారా? మీకెలా తెలుసు? వర్షం కదా. వర్షం ఎక్కడండి? వర్షం లేదా? అయితే ట్రాఫిక్ జామ్. ఊరుకోండి, మా వారు కొంచెం కామెడీ టైప్లు అండి. ఇంటర్వెల్లో మీ ఆయన తప్పకుండా పరిచయం చేయాలి. నాకు కూడా పదండి. పద పద.
పదా రండి సినిమా స్టార్ట్ అవుతుంది. చూడదు అది కాదు నీ బుకింగ్ మాట్లాడు. బ్లాక్ లో టికెట్స్ కావాలా? నేనిస్తాను. పాప ఆయనకి ఏం పని పడిందో మీరు పిచ్చ చూడండి, నేను ఇంటికి వెళ్తాను. వద్దులేండి, ఇంతకన్నా సినిమాలో ఏం ఫైట్స్ ఉండి చేస్తాయి. రండి. అంతా పది పైసలు పావులాలు తప్ప రూపాయి. అమ్మా రూపాయి, రూపాయి ఎవడేశాడబ్బా? లోపలికెళ్ళి గడ్డం లేకుండా బయటకు వచ్చాడు అంటే బొక్క రూపాయికే కాదు మేస్టారికి ఉంది. రాధ, ఏమైంది రాధ? ఈరోజు సినిమా థియేటర్ లో క్షమించు రాధ, థియేటర్ కు వస్తుండగా కాదండి. ఇవాళ మాతో ఇవాళ ఆయన లేకపోతే నా పాతకు థియేటర్ దగ్గర మీకోసం వెయిట్ చేస్తుంటే రౌడీ ముక్క నా వెంట పడ్డారు. అప్పుడు మాధవి వాళ్ళు ఆయన వచ్చి వాళ్ళని కొట్టి నన్ను కాపాడారు. ఏం చెప్పమంటావు రాధ, అర్జెంట్ గా నేను కలుద్దామని థియేటర్ కు బయలుదేరానా? దారిలో నీ చెల్లెలు లాంటి ఒక అమ్మాయిని కొంతమంది అలరి చేయబోయారు, అంతే వెళ్ళి చితక కొట్టేశా, అప్పుడు తగిలింది దెబ్బ. నిజంగా దేవుడు ఉన్నాడండి, మీరు చేసిన పుణ్యం ఊరికే పోలేదు. మీరు ఆ పిల్లలు కాపాడారు, మాధవి వాళ్ళ ఆయన నన్ను కాపాడారు. ఉండండి. నేనున్నాను కాబట్టి కాపాడుకోగలిగాను, లేకపోతే ఏమయ్యేది? వాళ్ళందరినీ మీరు కొట్టినప్పుడు నలుగురు దిష్టి మీకు కొట్టుంటుంది. ఉండండి, దిష్టి తీస్తాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నీ దిష్టి, నా దిష్టి.